From the day one, vivahamaina, tombay naalgain, tombay, tombay arunche godavlu unnai. Aa vishayam aame cheppindi. Ma nanna Srini kodilisi vachche ani annadu. Nenu unnanu ka nenu vachemani annadu. Ante intlo nu jarigina vishayanni తను అనుకోకుండా చెప్పిందా చెప్పకనే చెప్పిందో మొత్తానికి చెప్పింది. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఆమె స్వార్థం ఏంటంటే ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నటువంటి నేను రాజకీయంగా ఎదిగిన నేను నా వల్లే అయినాడు, నా వల్లే బట్టలు వేసుకున్నాడు, లుంగీ షర్ట్తో వచ్చాడు, ఏమీ లేనోడు. వాళ్ళ నాయన్న ఒక రైల్వే ఎంప్లాయీ, మధ్యతరగతి కుటుంబీకం, మేము దమ్మి జమీందారులం, మాకు వేల కొలది ఎకరాల ఆస్తులు ఉన్నాయి, మా స్థాయి పెద్దది, ఇవన్నీ మేమే ఇచ్చాం, ఇదంతా ఒక అహంకార ధోరణి, కాబట్టి ఇవన్నీ మాకే ఉండాలి. ఇలాంటి ధోరణితోనే తను బ్రతుకుతూ ఉంటుంది నిత్యం. ఆ బ్రతుకులో తను చేసుకున్నటువంటి నిర్ణయాలు, ఆ టిక్కెట్లు తనే కావాలని అనుకునే పరిస్థితులే ఈ పరిస్థితికి దాపురించాయి. అయినా నేను మనసులో పెట్టుకుని ఓర్పు సహనంతో నాకు రాజకీయం ఏంటి ఆషామాషిగా రాలే. ఇప్పుడు వాళ్ళ నాన్న వల్ల తిను వల్ల నాకు రాజకీయం రా, రాజకీయం నేను ఇచ్చేస్తే మీకు రాదు. కష్ట దాని తాలూకు కష్టం చెమటోడ్చాలి. 25 సంవత్సరాలుగా నిద్రాహారాలు మానేసి రోజుకు 12 గంటలకు తక్కువ లేకుండా ప్రజల్లో పనిచేశాను, ఉద్యమాలు చేశాను, జైళ్ళకి వెళ్ళాను, కేసులు పడ్డాను, పెద్ద చరిత్ర ఎన్నో పడ్డాం. 18 సంవత్సరాలు అపోజిషనే చేశాను, ఈ 5 సంవత్సరాలే రూలింగ్ చూస్తున్నాను నేను. ఇది ఎంతో కష్టంతో కూడుకున్నది. ఎన్నో సవాళ్ళు ఉంటాయి, ఎంతోమంది శత్రువులు ఉంటారు. అందులో నా నోరు నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి నాకు చాలామంది శత్రువులు ఉంటారు. ఆ రకంగా నేను సంపాదించుకున్నది తనకు రావాలంటది. రావాలనేటప్పుడు మా ఇంట్లో ఎప్పుడు ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ జరుగుతున్న సందర్భాల్లో ఒక సందర్భంలో ఒక 2 ఏళ్ల క్రితం సడన్గా టికెట్ నాకు కావాలి అని ఇంట్లో బాగా ప్రెజర్ ఇవ్వడం, లేదు నేను ఎంపీగా పోటీ చేసేటప్పుడు 2019లో కూడా గొడవ వచ్చింది. ఈ గొడవ వచ్చేటప్పుడు నాకు ఎంపీ టికెట్ వద్దని చెప్పి నాకు తప్పించడానికి మా కుటుంబంలోనే ఒక వ్యక్తిని ఎంపీకి పోటీ పెట్టడం జరిగింది. అంటే ఈ కుటుంబం నుంచి పోటీ. ఇలాంటి పరిస్థితులు కావాలని చేస్తాను. ఆ ఎంపీ నాకే రావడం జరిగింది, నేను పోటీ చేశాను. జగన్ నా ఆశస్సులు నేను దేవుడు అనుకుంటాను. నాకు ఇప్పుడు నా దైవ స్వభావం స్వరూపం. శ్రీనివాస్ గారు, ఇన్ని సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో కుటుంబ నేపథ్యంలో ఇంటి గొడవలు వచ్చి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా ఉండవైపున్నారు, అది ఒక్కసారిగా ఇది బయటకు వచ్చిన పరిస్థితి ఎందుకోసం ఈ విధంగా వచ్చిందని ఆలోచించు. అనే తీసుకొచ్చిందండి. ఇప్పుడు టికెట్ కావాలన్నది నేను జగనన్న దగ్గరికి వెళ్ళి లేనిపోని అభాండాలు వేసి లేనిపోని విషయాలను సృష్టించి నాకు టికెట్ ఇవ్వండి అధిష్టానానికి, లేదా నాకు ఈయనకి డివర్స్ ఇచ్చేయండి ఈయనకి నాకు, మూడు నేను విషమంతా చచ్చిపోతాను. ఈ మాట 2 ఏళ్ల క్రితం అధిష్టానం ముందు పెట్టింది. అధిష్టానం కన్ఫ్యూజ్ అయిపోయారు ఈ మాటలకి. లాస్ట్కి నేనే జగనన్నకు చెప్పాను, అన్న ఒక పని చేద్దాము, మరి ఆమె పోటీ చేస్తాం అన్నప్పుడు వదిలేద్దాం లేవన్నా, అదే సీను నువ్వైతే అవుతుందని అన్నారు సార్. సార్కి నచ్చ చెప్పాను నేను, లేదన్నా మరి ఆమెకి ఇచ్చేద్దాం అని అన్నాను. సరే నీ ఇష్టం అని అన్నాడు. అంటే నేను వచ్చి టికెట్ అనౌన్స్ చేశాను. 25 సంవత్సరాల కష్టం, నీవు కోరిక మేరకు నేను 10 మెట్లు 100 మెట్లు దిగి ఆ టికెట్ నీకు నేను ప్రకటించాను. నాకే స్వార్థం ఉంటే, నేనే అవ్వాలని నేను అనుకుంటే, నీలాగా నీలాంటి స్వార్థం నాకు లేదు కాబట్టి నువ్వు అవ్వాలని నేను ఆశించాను. నువ్వు ఎమ్మెల్యే అయితే మంచిదే అన్నాను, నేను కష్టపడి పనిచేస్తానన్న, నా భుజం మీద వేసుకున్నాను బరువులన్నీ, డబ్బు ఖర్చు పెడతాను, ప్రజల్లో పనిచేస్తాను, నువ్వు అవ్వు అని అనుకున్నాను. కానీ నువ్వు అది నిలబెట్టుకోలేకపో, టికెట్ వచ్చిన తర్వాత కూడా నీ వ్యక్తిగత ధోరణే మళ్ళీ నీ వినాశనానికి దారితీసింది. టికెట్ రాక టికెట్ వచ్చింది ఇంక గెలవలా, టికెట్ వచ్చినంత మాత్రమే నన్నే టార్గెట్ పెట్టేస్తాను, ఇంటికి తాళాలు వేసేస్తాను, వాడికి రానివ్వకుండా చేస్తాను. నాకు ఇంటికి నువ్వు తాళాలు వేస్తే నష్టం నీకే, నాకింటికి నాకు అభాసపాలు చేస్తే ఒక భర్త గురించి భార్యే పబ్లిక్లో ఇష్టానుసారంగా మాట్లాడితే నష్టం కుటుంబానికి. ఇవన్నీ ఆలోచించకుండా చేసింది, ఇంటికి తాళం వేసింది. ఇంటికి తాళం విరగొట్టుకొని వెళ్ళే శక్తి లేక కాదు. నా భార్య నాకు ఇంటికి తాళం వేసినప్పుడు నా టికెట్ కోసం నా కష్టం, 25 సంవత్సరాల కష్టం ఈ టికెట్ను పొందటం కోసం లేనిపోని దుష్ప్రచారాలు చేసినందుకు ఆఖరికి ఈ 30 సంవత్సరాల్లో నేను పడిన నరకం భరించలేక ఆ ఇంటికి వెళ్ళడం మానేశాను. ప్రధాన ఒక విషయం అంటే రాజకీయ